लक्ष्मीनाथ समारंभां नाथयामनमच्छमां अस्मदाचार्य पर्यन्तां वंदे गुरुपरंपरां नमोचिंचद्भुत क्लिष्ट ज्ञान वैराग्य राशये नाथाय मुनये अगाध भगवत भक्ति सिंधवे रामायण रहस्यज्ञं रम्य वाक्य विशारदं अनंत गुण संघातम अपलार्यमहं भजे। मन రామానుజ సిద్ధాంత సభ వారు నాథముల యొక్క 1200 సంవత్సరాలు అయిన సందర్భంగా వారి తిరునక్షత్ర సందర్భంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందులో నాథమునులు యొక్క వైభవాన్ని కొంతసేపు తెలియచెయ్యి అని ఆజ్ఞాపించారు పరకాలం స్వామి వారు శశిధర్. వారి ఆజ్ఞను అనుసరించి నాకు తెలిసిన విషయాలను కొన్నింటిని మీ ముందర విన్నపం చేసే ప్రయత్నం చేస్తాను. పరకాలం స్వామి వారు అన్ని విషయాలని మనకి చెప్పేశారు ఇప్పుడు, కానీ మళ్ళీ వాటిని ఉటంకించుకుంటూ మళ్ళీ దానిలో మరికొంచెం ఏమైనా తెలుసుకోగలిచినవి మిగిలితే వాటిని గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఆచార్యులను గురించి కానీ ఆళ్వార్ని గురించి కానీ తెలియాలి అంటే మన పెద్దలు మనకు అనుగ్రహించినటువంటి కొన్ని కోశములలో ఆధారంగా చేసుకొని మనం వాటిని చూసుకుంటూ ఉంటాం. అవి మూడు అని మన పెద్దలు చెప్తారు. ఒకటి గురు పరంపరా ప్రభావము అనేది, రెండవది ప్రపన్నామృతము అనేది, మూడవది దివ్య సూర్య చరితము అని. ఈ మూడు ప్రధానంగా మనవారు చూసుకొని వాటిలో ఆళ్వార్ని గురించి కానీ ఆచార్యులను గురించి కానీ ఏమి తెలియచేశారు అన్నదాన్ని మనవారు అంటే సిద్ధాంతంగా నిర్ణయంగా మనవారు చెప్తారు. ఇంకా మనకి తెలుగులో నంబూరి కేశవాచార్య స్వామి వారు ఆచార్య సూక్తి ముక్తావళి అని ఒక దాన్ని పద్యరూపంగా మనకు అనుగ్రహించారు. దాన్ని కూడా మనం తీసుకొని మొత్తం నాలుగట్లోనూ ఉన్న వాటిలో ఉన్న విషయాలను మేము ముందర విన్నపం చేసే ప్రయత్నం చేస్తాను. ఈ మధ్యకాలంలో రేపటి ఉపన్యాసకులైన వరదరాజన్ స్వామి వారు మనకి ఇంగ్లీషులో మొత్తం ఆచార్యులందరి మీద కూడా ఒక షార్ట్ ఎస్సేలాగే ఇచ్చారు. అలాగే మన సింగరాచార్య స్వామి వారు వారు కూడా ఉన్నారు ఈ ఉపన్యాస పరంపరలో. వారి మధ్య నాథముని వైభవము అని చెప్పి ఈ ముని శబ్దాన్ని తీసుకొని దానితో ఇంకా మిగతా మునులు పేరుతో ఎవరున్నారో వారికి నాథములకి ఉన్నటువంటి ఒక సంబంధం ఏమిటి, ఎలాగూ దాన్ని మనం చెప్పచ్చు అన్నదాన్ని వారు అనుగ్రహించారు. వీటన్నిటి కూడా క్రోడీకరించి మీ ముందర విన్నపం చేసే ప్రయత్నం చేస్తాను. నన్ను ఒక గంట సేపు మాట్లాడమని మా శశిధర్ ఆజ్ఞాపించారు, కనుక ఆ గంట సేపు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇంకా ముందరే మానేయమని కానీ వారు ఆజ్ఞాపిస్తే ముందరే మానేసే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మనకి ఇందాక స్వామివారు చెప్పారు ఈయన ఎక్కడ అవతరించారు, నాథమునులు ఎవరికి అవతరించారు అన్నదాన్ని మొట్టమొదటి చూస్తే మనకి జ్యేష్ఠమాసే తనూరాధా జాతం నాథమునిం భజే య శ్రీశఠారేషు శృతవాన్ ప్రబంధమఖిలం గురోహ్ అంటారు. ఆయన తిరునక్షత్ర తనయన గురించి చెప్తూ ఆయన జ్యేష్ఠమాసంలో జన్మించారట. అంటే మనం జ్యేష్ఠమాసం అనేది ఆనిమాసము అంటారు ద్రావిడ సంప్రదాయంలో, కనుక అలాంటి ఆనిమాసంలో అనురాధ నక్షత్రంలో నాథముని అనేటటువంటి వారు ఈశ్వర భట్టారకుడు అనేవారికి జన్మించారు. ఆయన నమ్మాళ్వార్ల యొక్క అనుగ్రహం చేత మొత్తం 4000 దివ్య ప్రబంధాన్ని కూడా అంతటిని కూడా శృతవాన్ విన్నారట. అంటే తెలియచేయబడ్డది నమ్మాళ్వార్ల చేత. ఎప్పుడు ఈయన జన్మించారు అంటే కలియుగం 3400 సంవత్సరాలు గడిచిన తర్వాత నాథమునులు అవతరించారు అని చెప్తారు. ఏమిటిది అంటే ఇక్కడ మళ్ళీ మనకి చెప్తూ 3000 గతే అబ్దానం తత్ర నాథమునిస్తత అవతారం హి మేధున్యాం కృతవానితి మే శ్రుతం అన్నారు. 3000 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ నాథములన్న వారు ఈ భూలోకంలో అవతరించారు అని తెలుస్తోందయా అని మన గురు పరంపరా ప్రభావంలోనూ మొదలైన వాటిలో చెప్తారు. అంటే ఎప్పుడు జన్మించారు అంటే 3264 సంవత్సరాలు అంటే కలియుగం వచ్చిన తర్వాత ఆయన అవతరించారట. ఏ సంవత్సరం అవతరించారంటే శోభకృత్నామ సంవత్సరంలో అవతరించారు. జ్యేష్ఠమాసం అంటే ఆనిమాసంలో అవతరించారు. పూర్ణిమ నాడు అనురాధ నక్షత్రంలో బుధవారం నాడు అవతరించారు అని మనకి చెప్తారు. ఈయనకి అయితే
మనకి ప్రతి వారు కూడా వారు అవతరించారంటే వారు ఈ అంశతో అవతరించారు ఆ అంశతో అవతరించారని చెప్తూ ఉంటాం కదా. ఒకరు గదా అంశతోటో ఒకరు గంట అంశతోటి ఇలా అవతరించారని చెప్పుకుంటాం. మరి వీరు కూడా ఎవరైనా అంశతో జన్మించారా అని అడిగితే దానికి మన వారు చెప్తున్నారు ఏమిటి, అంశేన గజవక్త్రస్య విశ్వత్సేనశ్చ మంత్రిణః జాతో నాథమునిస్తశ్చ విప్రశ్చ మహాయశః అన్నారు. ఏమిట, గజవక్త్రుడు అంటే గజాననుడు అంటారు. ఈ గజాననుడు విశ్వత్సేనుల వారి యొక్క పరివారంలో ఒక మంత్రి. ఆ మంత్రి అన్న వారొకరు భృత్యుడను అంటే మనకి మూడు పుస్తకాలు చెప్పుకున్నాం కదా, మూడు కోశాల్లో ఒకదానిలో మంత్రి అన్నారు, ఒక దానిలో ఆయన భృత్యుడు అన్నారు. మనం మంత్రి అన్నదానికని తీసుకుంటే ఆయన మంత్రి అయినటువంటి గజానుడును ఆయనే నాథమునిగా అవతరించేట ఈ లోకంలోను. ఈయన తండ్రి గారి పేరు ఈశ్వర భట్టు అంటారు. మనకి ఇంగ్లీషుల వాటిలో చూస్తే 823 ఏడీలో జన్మించారని 957 పరమపదించారని మనకి మామూలుగా తెలుస్తూ ఉంటుంది. ఎక్కడ జన్మించారంటే వీరనారాయణపురం అనే చోట జన్మించారట. ఈ వీరనారాయణపురాన్ని మనవారు కాట్టుమన్నార్ కోయల్ అంటారు. ఇక్కడ రాజగోపాలుడు వేయించేసి రాజగోపాలుడి సన్నిధి ఉన్నది. ఆ సన్నిధిలో మనకి అందరూ కూడా ఆయన ప్రత్యక్షంగా సేవించడం అనేది మన వాళ్ళందరూ చాలా సహజంగా చేసేటువంటి ప్రదేశం అది. ఇది చిదంబరానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రదేశం అట ఇది. కనుక ఇలాగ ఈశ్వర భట్టారకుడికి జన్మించారంటే అయితే కులం గొప్పదా కాదా అని మళ్ళీ కానీ చూస్తే వీరు జన్మించింది సొట్టై కులంలో జన్మించారన్నారు. ఏమిటి ఆ కులం యొక్క గొప్పతనం ఏమిటి అని మనవారు ప్రశ్న వేసి మళ్ళీ దానికి సమాధానంగా నైనా కులం ఎంత గొప్పదో తెలుసునా అన్నారు. ఏమిట, నాథమునుల శిష్యులైనటువంటి తిరుక్కురుగై కావలప్పన్ అనే వారికి యోగ రహస్యం అంతా తెలియచేసి ఆయన యోగంలో మంచి నిష్ణాతులైతే ఆయన యోగ సమాధిలో ఉన్నారట. ఆయన్ని సేవించాలి అని నాథముల మనవుడైనటువంటి యామునాచార్యులు వారు ఒకసారి వెళితే ఆయన యోగ సమాధిలో ఉన్నారు, ఆయనకు అంతరాయం కలిగించకూడదని ప్రదక్షిణం చేస్తూ ఆ పక్కన నించున్నారట నాథముళ్ళు యామునాచార్యుల వారు. నించుంటే ఆయన ఒక్కసారి యోగ సమాధి నుంచి బయటకు వచ్చి ఇక్కడ సొట్టైకులం వారు ఎవరైనా వచ్చారా అని అడిగారట కావలప్పని. ఏమి ఎలా తెలిసింది స్వామి అని అడిగితే ఏం లేదయ్యా, నేను యోగ సమాధిలో ఉంటే నా నుంచి మనసు కానీ దృష్టి కానీ వేరొక చోటికి తిప్పడు పరమాత్మ, అలాంటిది ఈనాడు నన్ను దాటి అవతలున్న వారిని చూడాలని బుర్ర ఎత్తి చూస్తున్నాడు. అలా చూడడం అనేది ఒక చొట్టై కులంలో జన్మించిన వారికి ఆయనకి అంత ప్రీతి తప్ప మరి ఎవరి మీద కాదు, కనుక ఆ కులం వారు ఎవరైనా జన్మి వచ్చారా అని అడిగారు అని చెప్తారు. కనుక అంత గొప్పటి సొట్టై కులం అనేటువంటి కులంలో జన్మించారు. శఠమర్షణుడు అనేటు ఋషి యొక్క గోత్రంలో జన్మించారట మన నాథముళ్ళు అని చెప్పారు. ఈ నాథముళ్ళని గురించి చెప్తూ వీరి వరస క్రమం చూడండి అయ్యా ఎంత గొప్పదో అంటున్నారు. ఏమిటి, తండ్రేమో ఈశ్వర భట్టు, ఈయనేమో నాథముళ్ళు, ఈయన అబ్బాయేమో నా ఈశ్వరముని, వారబ్బాయేమో యామునాచార్యులు వారు, వారబ్బాయేమో తిరువరంగ పెరుమాళ్ అరిగారు. ఇలా వరుసగా చూసుకుంటే ఆనాడు వ్యాసుని యొక్క వంశాన్ని చూస్తే ఎలా ఉందో అలా ఈనాడు మన నాథముని యొక్క వంశాన్ని చూస్తే అలా ఉందండి అంటారు పెద్దలు. ఏమిటంటే వ్యాసుని యొక్క వంశం యొక్క గొప్పతనము ఏముందయా, వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రం అకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం అన్నారు. ఆయన ఎవరండి, వ్యాసుడిట వశిష్ఠుని యొక్క నప్తారం అంటే ఆయన ముత్తాత, శక్తే పౌత్రం శక్తి అనే ఋషి యొక్క పౌత్రుడు, పరాశరుని యొక్క బిడ్డడు, సుఖతాతం ఇవతల అబ్బాయి గారు సుఖుడు, సుఖుడు యొక్క తండ్రి. ఎన్ని గొప్పతనాలు ఉన్నాయండి అన్నారు. అలాగే మన నాథముళ్ళ యొక్క వారిని కూడా చూస్తే తండ్రేమో ఈశ్వర భట్టారకుడు, మంచి వేద వేదాంగములను పరిపూర్ణముగా అధ్యయనం చేసిన వారు. ఆయన నాథముళ్ళు పరిపూర్ణముగా చిన్నతనంలోనే వేద వేదాంగములను అధ్యయనం చేసిన వారు. ఆయన కొడుకు ఈశ్వరముని, వారి కొడుకు వారి అబ్బాయి యామునాచార్యులు వారు, మొత్తం మన సిద్ధాంతానికేమో అన్నిటిని నిలబెట్టిన వారు యామునాచార్యులు వారు, రామానుజులను మనకు అందించిన వారు యామునాచార్యులు వారు, వారి ఇంకా తర్వాత కూడా గొప్పవారండి. కనుక వంశం అంతా కూడా అవతల వశిష్ఠ వ్యాసుల వారు ఎలాగైతే ఒక గొప్ప వంశంలో జన్మించారో
అంటే వారి తండ్రి తాత ముత్తాత ఎలా గొప్పవారో అలాగే మన నాథముల యొక్క వంశం కూడా చాలా గొప్ప వంశం కలిగినటువంటిది వారి యొక్క పరంపర అంతా కూడా అని మనకి చెప్పారు. ఆ ఊరు గొప్పతనాన్ని చెప్తూ మనకి చెప్తారు. ఒక అందంగా చెప్పారు, శ్లోక రూపంలో చెప్పారు, కానీ అదంతా శ్లోక రూపం నేను చెప్పాను. కానీ ఆ ఊళ్ళో ఉంటే వీరనారాయణపురంలో ఆ ఊళ్ళో 4,000 మంది వేద పండితులు ఎప్పుడూ కూడా ఉండేవారట. అంటే మొత్తం అక్కడ ఉన్నవారందరూ కూడా వేదాన్ని అధ్యయనం చేసి పరిపూర్ణముగా వేదాన్ని అవగాహన చేసుకున్నవారు ఆ ఊళ్ళో ఉండేవారండి. వారు ఎంతమంది ఉన్నారంటే 4,000 మంది ఉన్నారండి ఆ ఊళ్ళోను అంటున్నారు. చిన్న ఊళ్ళో అంటే ఉన్నవారందరూ వేదాన్ని అధ్యయనం చేసిన వారే అలాంటి వారట వారందరూ. మనకి అక్కడ నాథముని జన్మించారు. అయితే జన్మించిన వారిలాగే తయారైనారా లేక కాదా అని ప్రశ్న వేస్తే వారిలాగేనండి, చిన్న వయస్సులోనే సర్వశాస్త్రాలని అభ్యాసం చేసేసారట మన నాథముళ్ళు. ఇంకా అధ్యయనం చేసి అక్కడ ఉన్నటువంటి రాజగోపాలను సేవించడం అనేది ఆయన నిత్యకృత్యంగా చేస్తున్నారు. ఇలా చేస్తూ ఉంటే ఒకసారి ఆయన, నువ్వు ఆనాడు ఎవరైతే నన్నే అంటే సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అని చెప్పేవే, ఆ చెప్పినటువంటి ఆ వృత్తాంతాలను అన్నింటినీ ఆ చెల్లెలను అన్నింటినీ చూపించినది మధుర బృందావనము మొదలైన ప్రదేశాల్లో కదా, కనుక ఒక్కసారి వెళ్ళి ఆ మధుర బృందావనము అవన్నీ కూడా సేవించి రావాలనుందయా ఆజ్ఞ ఈ అని రాజగోపాలను ప్రార్థించట. ఏం ఆశ్చర్యం అండి, ఇప్పుడు మన ఇంట్లో ఉన్న వాళ్ళకే మనం చెప్పం అలాంటిది. అక్కడ ఉన్నటువంటి పరమాత్మని ఎదురుగా మాట్లాడుతూ అర్చకముఖంగా ఇలా వెళతాము అంటే వారికి వెంటనే తీర్థము పరివట్టము చుట్టి వెళ్ళమని ఆజ్ఞాపించారట రాజగోపాలరు. సరే బయలుదేరారు. ఆ బయలుదేరి అలా వచ్చారు, మొత్తం ఉత్తర దేశం అంతా కూడా చూస్తున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళారు అనేది ఒక పెద్ద లిస్ట్ ఇచ్చేశారు మనకి గురు పరంపరా ప్రభావంలో. వాటిలో ద్వారక సేవించారట, బృందావనం సేవించారట, అక్కడి నుంచి అలాగ కృష్ణ పరమాత్మ ఎక్కడెక్కడ సంచరించాడో ఆ సంచరించిన ప్రదేశాలన్నీ కూడా చూసుకుంటూ పురుషోత్తమపురానికి వచ్చారటంటే పూరికి వచ్చారట, పూరి నుంచి సింహాచలానికి వచ్చారట, అహోబిలానికి వెళ్ళారట, మళ్ళీ తిరిగి వరదరాజుని సేవించారట. ఇలా వరుసగా క్రమంగా చెప్పుకొచ్చి అలాగ వెనక్కి తిరిగి వచ్చారండి. అక్కడ సేవిస్తున్నట్టు ఈయన సేవిస్తూ ఆ బృందావనం గోవర్ధనగిరి దగ్గర ఉన్నటువంటి కృష్ణ పరమాత్మకి సేవలు చేస్తూ అక్కడ ఉండిపోయినట్టు కొన్ని సంవత్సరాలు. అంటే ఆ కృష్ణుడి మీద ఉన్న ప్రీతి ఆయనకి, ఆ ప్రీతి చేత అక్కడ అలా అర్చన చేస్తూ ఉండిపోతే మళ్ళీ తన బిడ్డల్ని వదులుకోలేక రాజగోపాలుడు స్వప్నంలో కనిపించి, ఎన్నాళ్ళు ఉంటావయ్యా రా నా దగ్గరికి మళ్ళీ నా సేవ చెయ్యి అని ఆజ్ఞాపించారట. వెంటనే వారి సేవను తీసుకొని తను ఒక్కరూ వెళ్ళలేదు, తన తండ్రి బిడ్డడు కూడా అందరూ కలిసి వెళ్ళారట యాత్రకి. తిరిగి మళ్ళీ మనకి ఇక్కడికి వీరనారాయణపురానికి తిరిగి వచ్చేసారు అని చెప్తారు. ఇలా వీరనారాయణపురానికి తిరిగి వచ్చేస్తే కాట్టుమన్నారు తిరిగి వచ్చి అక్కడ మళ్ళీ స్వామి దగ్గరికి విన్నపం చేస్తే ఇలా ఇలాగో ఇలా మొత్తం అన్నీ కూడా సేవ చేశాము అని వచ్చి మళ్ళీ అర్చకముఖంగా వారికి చెప్పారట. చెప్తే ఇక్కడ నా దగ్గరే ఉండి సేవ చెయ్యి అని ఆజ్ఞాపించారట రాజగోపాలుడు. సరే అక్కడే ఉండిపోయినారు. అలాగూ అర్చన చేస్తున్నట్ట ఆయనకి. ఇలాగ ఆయన చేస్తూ ఉంటే అప్పుడు మేల్కోట ప్రాంతం నుంచి కొందరు వైష్ణవులు మొత్తం ఈ దివ్య దేశాలన్నీ సేవించాలి అని చెప్పి బయలుదేరారట. వారు వచ్చి ఇక్కడ వారికి ఒక 10 పాశురాలు వచ్చు. ఆ 10 పాశురాలు ఆరావముదే అనేటటువంటి దాంతో ప్రారంభమైంది. ఆరాముదే అడియేన్ ఉడలం నిండ్రాల్ అన్బాయ్ అన్నారు. ఇలాంటి ఆ పాశురాలు 10 చదివేసరికల్లా చూశారు ఇంత మధురమైనటువంటి పాశురాలే, ఇలాంటి పాశురాలు ఇంకా ఉన్నాయా అని వారిని అడిగితే మాకు ఈ 10 పాశురాలు మాత్రమే తెలుసును, ఇంతకన్నా మాకు తెలియదు అన్నారు వారు. అనేసరికి అందులో ఒక చోట తిరుక్కుడందై గురించి చెప్పినటువంటి పాశురములు అని ఉంది. కనుక తిరుక్కుడందై కానీ మీరు వెళితే అక్కడేమైనా మిగతావి దొరికితే దొరకవచ్చు అన్నారు ఆ శ్రీ వైష్ణవులు. తర్వాత ఇందులోని ఆఖరిని మనకి ఫలశ్రుతి చెప్తూ శరణాగకొండ కురుగూరు శటగోపన్ ఓ రాయురత్తోళ్ ఇప్పత్తుం అంటారు.
ఆయన ఒక 1000 పాశురాలు యావి ఎవరు చెప్పారు అంటే కృష్ణుడి పాదాలనట శరణాగకొండ అంటే శరణుగా స్వీకరించినటువంటి కురుగూరు శఠగోపన్ ఆ కురుగాపురులో వేయించేటువంటి శఠగోపులు అన్నవారు చెప్పినటువంటి ఓర్ 1000 ఒక 1000 పాశురాల్లో ఇప్పత్తం ఈ 10 పాశురాలు అన్నట్టు ఏమిటండి ఇది 1000 పాశురాలు ఉన్నాయా 10 పాశురాలే దొరికాయా మిగతా పాశురాలన్నీ లుప్తం అయిపోయినాయే ఎలాగైనా ఈ పాశురాలను సంపాదించాలి అని మళ్ళీ వీరికి ఒక ప్రేరణ కలిగింది ప్రేరణ కలిగి మళ్ళీ బయలుదేరారు ఎక్కడికి వెళ్ళారు ఉందరే తిరుక్కుడందై వెళ్ళారు అంటే కుంభకోణం అక్కడ ఆరావముదు అనేటటువంటి స్వామిని సేవించారట సేవించి ఆ ఆరావముద పెరుమాళ దగ్గర ఉన్నటువంటి శ్రీ వైష్ణవులను అడిగారు ఏమండి ఇక్కడ ఎవరికైనా సరే ఈ పాశురాల కన్నా ఇంకా మిగతా పాశురాలు ఏమైనా తెలుసునా అవి ఏమైనా చెప్పగలరా అని వాళ్ళని అడిగితే ఈ 10 పాశురాలే లోకంలో మిగిలాయి మిగతా పాశురాలు ఏవి దొరకలేదు అన్నీ లుప్తమైపోయినాయి అన్నారు అన్నీ లుప్తమైపోయినాయంటే అయితే వారు మళ్ళీ ఒక సలహా చెప్పారట ఏమిటని నైనా మీరు కానీ కురుగూరు వెళితే అక్కడ కాని వారు శఠగోపులై చెప్పారు కనుక వారు ఆ ప్రాంతంలో ఉండేవారు కనుక మీరు అక్కడికి వెళితే అక్కడ దొరకవచ్చు అని చెప్పారట అప్పుడు కురుగూరు బయలుదేరి వెళ్ళారు మన నాథముళ్ళు అక్కడికి వెళితే అక్కడ ఒకరు కనిపించారట ఎవరు మధుర కవుల యొక్క వంశస్థులు కనిపించారు మధుర కవుల యొక్క అంటే మధుర కవులు అప్పటికి 3000 కిందటి వారు ఇప్పుడేమో నాథముళ్ళు 3000 తర్వాతి వారు కనుక వారి వంశస్థులు అక్కడ కనిపించి ఆయన పేరు పరాంకుశదాసు అని పేరు కనుక ఆ పరాంకుశదాసు అనేవారు కనిపించి ఆయన అయినా ఇవన్నీ లుప్తం అయిపోయినాయి ఏమీ లేవు అన్నారు ఏమి ఎందుకు లుప్తం అయిపోయినాయి అని ప్రశ్న వేశారు వేస్తే వారు చెప్పిన సమాధానం ఏం లేదయ్యా ఈ తిరువామిని కానీ ఎవరైతే చదువుతారో వారు ఆ పూర్తయ్యేసరికల్లా పరమాత్మ యొక్క సన్నిధానానికి చేరిపోతున్నారు కనుక దీనికి ఏమని పేరు వచ్చేసింది అంటే చౌపాట అని పేరు వచ్చేసింది అంటే ఇది చదివిన వాళ్ళు చనిపోతారు అని కనుక అందరూ చదవడం మానేశారు ఆ చదవడం మానేయడంతో ఇది కాస్త లేకుండా అయిపోయింది లోకంలోను అని చెప్పేట చెప్తే అయితే ఎలాగ మళ్ళీ దీన్ని పొందడం అని ప్రశ్న అంటే వారే చెప్పారట మా పూర్వులు మధుర కవులు అనేవారు మనకి కన్నెన్ చురుత్తాంబు అనే గ్రంథాన్ని అనుగ్రహించారయ్యా అది 12 పాశురాలు మీరు కానీ 12000 కానీ ఆ కన్నెన్ చురుత్తాంబును నమ్మవాళ్ళు వారి సన్నిధిలో ఉండి పారాయణ చేస్తే అనుసంధానం చేస్తే దానివల్ల మీకు పరమాత్మ నమ్మాళ్ళ వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అన్నారు సరే అయితే నమ్మాళ్ళ వారి అనుగ్రహం కలిగితే తర్వాత అవే దొరుకుతాయి అన్న ఉద్దేశంతో వెంటనే ఆ 12 పాశురాలని అడిగారు వారు పరాంకుశదాసులు వారు అనుగ్రహించారు వాటిని అన్నింటినీ కూడా ఈయన కంఠస్థ అంటే మనస్సులో ఉంచుకున్నారు ఆయన దగ్గరికి వెళ్ళి అంటే నమ్మాళ్వారు వేయించేసినటువంటి ఆ తింత్రనీ మూలం చెట్టు ఉంది అక్కడికి వెళ్ళి ఆ గుహ ఆయన అక్కడ ఉండి తపస్సు చేసుకున్నారు ఇప్పుడు పరమపదానికి చేరిపోయినారు కానీ వారి యొక్క శక్తి అక్కడ ఉంటుందని చెప్పి అక్కడికి వెళ్ళి వీరు తపస్సు చేశారట పారాయణ చేశారట 12000 కొందరు 12000 అన్నారు కానీ కొందరు పెద్దలు 100000 జపం చేశారు అని కూడా చెప్పేవారు ఉన్నారు మనకి కనుక ఇలాగ మొత్తం మీద ఆ కన్నెన్ చురుత్తాంబు అనేటటువంటి దాన్ని మధుర కవులు అనుగ్రహించిన దాన్ని వీరు అక్కడ అనుష్ఠానం చేశారు అని చెప్తారు అయితే ఈ మధుర కవులు ఏమిటి వీరి గొప్పతనం వారు చెప్పిన దాన్నే మనం చేస్తే దానివల్ల నమ్మాళ్ళ వారి యొక్క అనుగ్రహం కలుగుతుందని ఎందుకు ఏమిటి విశ్వాసం అంటే మనకి 2 నిష్టలు చెప్తారు ఒకటి ప్రథమ పర్వ నిష్ట 2 చరమ పర్వ నిష్ట అని మొదట భాగం అంటే ఆచార్యుల యొక్క అనుగ్రహం చేత అన్ని శాస్త్రములు తెలిసి పరమాత్మను ఎలా ఆరాధించాలో తెలిసి అలా ఆరాధించే వాళ్ళు కొందరు కదయా ఆ ఆచార్యులే నాకు పరమాత్మతో సమానమని చెప్పి ఆయన్నే ఆరాధించే వాళ్ళు కొందరు మనకి మధురక ఉల్ట ఆయన ఆ శఠగోపుల యొక్క నామం కాని తలుస్తే ఒక్కసారి అమృతం నోట్లో చూరుతుందయా అంటారు కనుక అలాగూ తనకి మరొకరు ఎవ్వరూ అక్కరలేదని ఆ కడిన చిరుత్తాంబునాలు కట్టున్న పెరుమాయన్ అని ప్రారంభించి మొత్తం అంతా కూడా నా ఆచార్యులే నాకు పరమము అని చెప్పారట వారు దానిలో అయితే
అక్కడ ప్రారంభించిందేమో కృష్ణఖత్తో ప్రారంభించారు కదా. మరి ఆచార్యులు అంటే ఆచార్యులకి ఇష్టము కనుక కృష్ణుడిని చెప్పారు తప్ప లేకపోతే కృష్ణుడు కాదట. దీనికి మనకి రామాయణంలో శత్రుఘ్న వారిని చూస్తే శత్రుఘ్న వారి ఇలాగే ఉండేవారండి అన్నారు. ఏమిటి ఆయన యొక్క గొప్పతనం, శత్రుఘ్న యొక్క గొప్పతనం అంటే అనఘ నిత్య శత్రుఘ్న అంటారు ఆయన. ఆయన పాపం లేనివాడండి అన్నారు. తర్వాత నిత్య శత్రుఘ్న అంటే లోపల ఉన్నటువంటి ఇంద్రియములన్నింటిని తన వశంలో ఉంచుకున్నవాడండి అని చెప్పారు. అయితే అనఘ అంటే ఏమిటి అని ప్రశ్న వేశారు పెద్దలు. దానికి వ్యాఖ్యానాన్ని అనుగ్రహిస్తూ ఏం లేదయ్యా, పాపములు లేనివాడు అంటే ఏ పాపము లేదు అంటే ఆ రామచంద్ర ప్రభు యొక్క సౌందర్యాన్ని చూసి దానికి వశపడేటటువంటి పాపం లేదయ్యా అమ్మవాడికి అన్నారు. అంటే ఏమిటి, రామచంద్ర ప్రభువుని ఆశ్రయించి ఉన్నటువంటి భరతుల వారే తనకు ప్రాప్యము తప్ప భరతుల వారికి రామచంద్ర ప్రభు ప్రాప్యం కనుక తన కూడా ఆయన్ని సేవిస్తాడు తప్ప రాముడు ప్రాప్యము కాదు, అంటే సేవించబడవలసిన వాడు కాడు అని పరిపూర్ణమైన విశ్వాసంతో ఉన్నవట శత్రుఘ్నుడు. అలాగే ఇక్కడ మనకి మధుర కవులు కూడా వారి ఆచార్యులైనటువంటి నమ్మాళ్ళు వారిలే వారికి శరణము తప్ప వేరొకటి శరణము లేదు అని పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఉండి వారు అక్కడ చేశారు. కనుక ఆయన రాసినటువంటి ఆ శ్లోకాలు పాశురాలు ఏవైతే ఉన్నాయో వాటిని కానీ 12,000 సార్లు అనుసంధానం చేస్తే దానివల్ల నమ్మాళ్ళ వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అన్నారు. దీనికి పద్మపురాణానికి అంగంగా ఉన్న దానిలో ఒక శ్లోకం ఉన్నదట. నమ్మాళ్ళ వారు అవతరిస్తారండి ఈ లోకంలోను విశాఖ నక్షత్రంలోను అని చెప్పి తతకాలే మహతా వినష్టాం భువి తత్కృతి అంటే ఆయన రాసినటువంటి కృతి కాస్త అంటే తిరువాయుమిషి అనే గ్రంథము కాస్త వినష్టం నష్టమైపోతుంది. అలాగ అయిపోతే అప్పుడు నాథ నామా మునివరో నాథుడు అని పేరు కలిగినటువంటి నాథముని అని పేరు కలిగినటువంటి యోగజ్ఞానాద వాప్స్యత ఆయన యోగ జ్ఞానం ద్వారా దాన్ని తెలుసుకుంటారు ఆయన మళ్ళీ లభిస్తుంది అని చెప్పేట. అంటే ఏమిటైంది ఇప్పుడు మనకి యోగ జ్ఞానం ద్వారా నాథములు అంటే నమ్మాళ్ళ వారు 3,000 సంవత్సరాల కిందటి వారు, మనకేమో వీరు 3,000 సంవత్సరాల తర్వాతి వారు వీరికి ఎలా ఉపదేశించారండి అని మనకు అనుమానం కలుగుతుందని కాదయ్యా అన్నారు. దానికే మనకి తనయలు చెప్తూ ఒక తనయలో మనకి నాథముల గురించి చెప్పి అక్కడ వ్యోమ్న పరస్తాత్ సవిధం సమేచ్య లక్ష్మ్యాహ నియోగాత్ కురుకాధిరాజ సమంత్రరత్నం ద్వయమాహ యస్మై నాథాయ తస్మై మునయే నమోస్తు అన్నారు. ఆయన వ్యోమ్న పరస్తాత్ అంటే ఆకాశం కన్నా పైన పరమాకాశం అని పిలువబడే పరమపదంలో ఇక్కడ నాథముళ్ళు ఇలాగ 12,000 సార్లు కఠినశరిత్తాంబుని అనుసంధానం చేసేసరికల్లా అక్కడ పరమాత్మ చూసేట. నా వల్ల జరగని పని ఈయన వల్ల జరగడానికి అవకాశం ఉన్నది అని చెప్పి వెంటనే లక్ష్మీదేవికి వైపు చూశారు. చూడగానే లక్ష్మీదేవి ఆయన మనసులో ఉన్నటువంటి అభిప్రాయాన్ని గ్రహించి నియోగించింది ఎవరిని, కురుకాధిరాజ ఆ కురుకాపురికి నాథుడైనటువంటి నమ్మాళ్ళని చూడవయ్యా, వెళ్ళి ఆయనకు ద్వయమంత్రాన్ని ఉపదేశించు, ఆ ద్వయమంత్రంతో పాటు అష్టాక్షరాన్ని ఉపదేశించు, చరమ శ్లోకాన్ని ఉపదేశించు, మిగతా వాటిని అన్నింటిని కూడా ఆయనకు అర్థంతో సహా తెలియచెయ్యి అని పంపించింది. వెంటనే ఆయన నమ్మాళ్ళ వారు యోగ ప్రక్రియ ద్వారా వీరికి దర్శనమిచ్చి ఆ దర్శనంలో వీరికి మొత్తము ఈ మంత్ర రహస్యత్రయము అంటారు ఆ మంత్రాలన్నింటినీ చెప్పి వాటిని అన్నిటి యొక్క అర్థాన్ని వారికి అనుగ్రహించేట నాథముళ్ళకి. అంతేకాకుండా వీరు కోరినది ఏమిటి, ఆ 1,000 పాశురాలు ఏవైతే ఉన్నాయో ఆ 1,000 పాశురాలు కావాలి అని వీరు కోరారు. కనుక ఆ 1,000 అన్నాం కనుక వాటిలో ఉన్న 1,000 పాశురాలు కావాలంటే తన యొక్క తన రచించినటువంటి 4 గ్రంథాలు ఆయనకు ఉపదేశం చేశారట నమ్మాళ్ళ వారు యోగ జ్ఞానంతో. అంతే తప్పించి డైరెక్ట్గా ఎదురుగా వచ్చేసి కాదు. అవి తిరువిరుత్తం, తిరువాశ్రయం, పెరియ తిరువందాది, తిరువాయుమషి అన్న వాటిని ఉపదేశం చేశారు. ఇంతే వీరు కోరింది. కానీ ఆచార్యులైన నమ్మాళ్ళవారు ఇంకా మిగతావి కూడా ఉన్నాయా అని మిగతా ఇతర ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి మిగతా ప్రబంధాలను కూడా
నాథముళ్ళకి అనుగ్రహించేట మొత్తం అన్నీ కూడా ఇంకొచ్చాయి. ఇది మూడు రాత్రుల్లో చెప్పారు అని చెప్తారు పెద్దలు. కనుక అలాంటి మూడు రాత్రుల్లో మొత్తం అన్నిటినీ కూడా మొదలాయిరం, పెరియ తిరుముషి, ఇయర్ప, తిరువాయముషి అనే మొత్తం 4000 గ్రంథాన్ని మనకి నమ్మాళ్వార్లు నాథముళ్ళకి అనుగ్రహించారు అని చెప్పారు. చెప్పి ఇక్కడ ఇలా 4000 గ్రంథాన్ని అనుగ్రహించేశారండి. అనుగ్రహించేస్తే అదంతా కూడా ఇలా ఒకదానితో ఒకటి కలిసిపోయి ఉంది. ఈ కలిసిపోయి ఉన్న వాటిని అన్నిటిని కూడా మళ్ళీ విడతీయాలి కదా. మనకి నాథముళ్ళు మొత్తం ఈ 4000 పాశురాలని 1000 చొప్పున విభజించేట. విభజించి వాటిని మళ్ళీ రెండు రకాలుగా గానాలు పెట్టారు. ఒకటి ఇయల్ అంటారు, రెండవదేమో ఇషై అంటారు. ఇలా రెండు రకములైనటువంటి ప్రక్రియలతో దాన్ని విభజించేట. మనకి ఇషై అంటే రాగయుక్తంగా ఉండేటటువంటి దాన్ని ఇషై అంటారని. అది ఎలా ఉంటుంది అంటే ఈ ద్రావిడ వేదం అంతా కూడా రాగయుక్తంగా మంచి మధురంగా ఉండేటటువంటి ఇషై అనే పద్ధతిలో విడతీశారు. కొంత భాగాన్ని ఇయల్ చేశారు అన్నారు. అంటే ఏమిటేమిటి ఇషైలోకి వస్తాయి గాన ప్రక్రియ, ఏది ఇయల్ అని కానంటే 1, 2, 4 ఆయురాలు అంటే వేల పాశురాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా గాన ప్రధానంగా ఏర్పాటు చేశారట. ఒక్క ఇయర్ప మాత్రం 3 అంటే ఇయల్ పద్ధతిలో మనకి అందించారు అని చెప్పారు. అయితే ఈయన గానం కూడా వచ్చినా అని మళ్ళీ మనకి అనుమానం. అంటే ఏదో ద్రావిడం ఉంటే ఆయన అమ్మాళ్ళు వారు అనుగ్రహించారు కనుక వచ్చేసింది, దాన్ని విడతీశారు. కానీ గాన ప్రక్రియ చేశారంటే గానం కూడా వీరికి వచ్చునా అన్నారు. దానికి మనకి చెప్తూ గురు పరంపర ప్రభావంలో కాదు, మనకి దివ్యసూరి చరిత్రలో చెప్తూ అంటారు, తస్మాత్ అభూత్ నాథమునిశ్య విశ్వక్సేనాద్య భృత్యేభిముఖాం అంశజో అని ఎలా ఆయన జన్మించారో చెప్పి, యత్ గాన విద్యా విజయతో ఆయన గాన విద్యలో మంచి ప్రవీణుడట. ఆ గాన విద్యలో విజేతుట్ట అంటే అందరినీ జయించిన వాట. ఆయన చేత ఓడింపబడి అంటే జయించలేదు. ఆయన యొక్క గాన ప్రావీణ్యాన్ని చూసి విపాండుతాం ఆశనత్ నారదేపి నారదులు వారు కూడా లజ్జపడిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయినారండి వెనక్కి తిరిగి. అంత గాన ప్రావీణ్యం కలిగిన వాట నాథముళ్ళు. కనుక వారు ఏం చేశారు, తాళాలతో కూడా దాన్ని ఎలా పాడాలి ఎలా పాడాలి అనేది, ఎలాగైతే మనకి లవకుశల్ని పిలిపించి వాల్మీకి రామాయణాన్ని వారికి ఉపదేశించి వారి ద్వారా లోకంలో ప్రచారం చేయించారో అలాగే నాథముళ్ళు మొత్తం ఈ 4000 దివ్య ప్రబంధానంతటిని తన మేనల్లుళ్ళు ఇద్దరిని పిలిచి వాళ్ళ ద్వారా మొత్తం లోకమంతా కూడా ప్రచారం చేయించేట గాన రూపంగా. అన్ని దేవాలయాల్లోనూ కూడా ఇది గానం చెయ్యాలి ఒక నియమాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికీ మనం శ్రీరంగం అరయర్ గాన సేవ అరయర్ సేవ అని పరిగెడుతూ ఉంటాం మనం ముక్కోటి రోజుల్లోనూ. కనుక అలా అరయర్లు గానం చేసే తాళంతో చేస్తూ ఉంటారు. కనుక అలా తాళాలతోటి గానం చేయడం అనేదాన్ని ఈయన నేర్పారు అన్నారు. అయితే ఈయనకి గానంలో ఇంత ప్రక్రియ ఉంది అంటే మళ్ళీ గానంలో 2 రకాలట. ఏమిటది, ఒకటి మనుష్య గానం, రెండవ దేవగానం అని 2 గానాలు ఉంటాయండి. సాధారణంగా లోకంలో ఉన్న వాళ్ళందరికీ మనుష్యగానమే తెలుస్తుంది తప్ప దేవగానం తెలియదు. కానీ మన నాథములకి మాత్రం దేవగానం బాగా పరిచయం అట. చోళరాజు గారి సభలో ఇద్దరు స్త్రీలు ఉండేవారట. వాళ్ళు మంచి గానంలో చాలా ప్రఖ్యాతి కలిగిన వారు. ఒకసారి వాళ్ళిద్దరిలో మేము ఎవరు గొప్పవారు అని ప్రశ్న వచ్చింది. వస్తే సభ ఏర్పాటు చేశారు. చోళరాజు గారు మొత్తం అందరినీ కూడా తీసుకొచ్చి సభలో ఉంచి వాళ్ళని పాడమన్నారు. మరి అందరూ మనుషులే కనుక అక్కడ మనుష్యగానంలో పాడిన ఆవిడ యొక్క గానమే బాగుంది అన్నారట అందరూ. దేవగానం ఆవిడని పెద్ద సత్కరించలేదు. దాంతో ఆమెకి కాస్త మనసు చిన్నపుచ్చుకొని సభలోంచి వెళ్ళిపోయి దేవగానం ఇది దేవతలది అంటే పరమాత్మల దగ్గరే చెయ్యాలి అని చేత ఆలయాల్లోనే చేస్తానని అక్కడి నుంచి ఆవిడ గానాన్ని అలా అలా ఆయా దేవాలయాల్లో చేసుకుంటూ వస్తుందట. వచ్చి కొసకి మన స్వామి దగ్గరికి వచ్చింది, ఇంకా వీరనారాయణ పురాణకి వచ్చింది. వచ్చి ఇక్కడ ఆ గానం చేసేసరికల్లా మన నాథమును చూసి చాలా బాగుందమ్మా, చాలా బాగా గానం చేసావని సంతోషించేట. ఆవిడకి తీర్థము అవన్నీ కూడా ఇప్పించేట స్వామి యొక్క అనుజ్ఞతోటి. ఇవ్వగానే ఆవిడ మళ్ళీ వెళ్ళి చోళరాజు గారితో చెప్పిందట.
ఏమయ్యా నీకు దేవగానం తెలియలేదు మీ సభలో వారికి, అక్కడ ఫలాని చోట నాథముళ్ళనేవారు ఉన్నారు, వారికి దేవగానం యొక్క గొప్పతనం తెలుసును అంది. వెంటనే నాథముళ్ళ దగ్గరికి వెళ్ళి వారిని ప్రార్థించారు, అలాగే అన్నారు. మళ్ళీ చోళరాజు సభకు వచ్చారు. వచ్చి సభలో వాళ్ళిద్దరూ గానం చేస్తే మిగతా వారందరూ కూడా మనుష్య గానాన్ని సంతోషిస్తే ఈయనొక్కరూ దేవగానం చేసినవన్నీ సంతోషించట సంతోషిస్తే మీకు ఈ దేవగానం తెలుసునంటున్నారు కదా, ఎలాగూ ఏమిటి దానిలో ఉన్న తేడాలు ఎలా తెలుస్తాయి అని అడిగట చోళరాజు గారు. అంటే తాళాలు తెమ్మన్నారు, తాళాలన్నీ కూడా వాయించమన్నారు. ఈ వాయించిన పుట ఆ వాయిద్యం యొక్క శబ్దాన్ని బట్టి ఆ తాళం ఎంత బరువు ఉంటుందో చెప్పేట చెప్పేసరికల్లా ఆయన తాళం వేయడం ఏమిటి, వీరు బరువు చెప్పడం ఏమిటి, వారు చూస్తే సమంగా అంత బరువు ఉందటది. అలా బరువు ఉంటే మొత్తం రకరకములైన తాళాలను తీసుకుని వాటి యొక్క బరువుల్ని తాళం యొక్క శబ్దాన్ని దాన్ని బట్టి చెప్పారట మన నాథముళ్ళు. అప్పుడు వెంటనే ఆయన సత్కరించారట, చాలా డబ్బు ఇచ్చారన్నారు. కానీ నాథముళ్ళకి డబ్బు ఎందుకండి, ఈయనకు అక్కరలేదు కదా, కనుక ఈయన వెంటనే అది నాకు అక్కరలేదని వారికే తిరిగి ఇచ్చేసి మళ్ళీ వీరనారాయణపురం వచ్చేసి రాజగోపాలుడి సన్నిధిలో వారు ఆ కైంకర్యం చేసుకుంటున్నారు అన్నారు. ఈ కైంకర్యం చేసుకుంటున్నప్పుడు అక్కడ నా నమ్మాళ్వారి యొక్క దర్శనమైనప్పుడు ఆ నమ్మాళ్వారు వీరికి భవిష్యదాచారులైనటువంటి రామానుజుల యొక్క రూపాన్ని చూపించారు. ఆ రూపాన్ని అంటే ఇదంతా కూడా వారి దాకా అందించాలి అని ఆజ్ఞాపించారు. సరే చూపించాలి అంటే చూపిస్తే అది నిశ్చయంగా తన దగ్గర ఎప్పుడూ కూడా ఉండాలి, దాన్ని గుర్తుపెట్టుకుందుకు వీలుగా ఎలాగో అని అడిగితే, ఆ రాత్రి స్వప్నంలో ఒక శిల్పికి కనిపించేట మాళ్ళవారు కనిపించి, నాయన ఈ రూపాన్ని నువ్వు తయారు చేసేది రామానుజులకి అందించమన్నారు. కనుక రామానుజులకి కాదు నాథముళ్ళకి అందించమన్నారు. ఆ నాథముళ్ళకి వారు అందిస్తే అదే భవిష్యత్ ఆచార్యులుగా అప్పటి నుంచి వరుసగా వారి శిష్య పరంపరలో వచ్చి ఎప్పుడైతే నా రామానుజుల దగ్గరికి వచ్చి ఇది భవిష్యత్ ఆచార్యులను చూపించగానే అది వారిలో లయమైపోయింది అని చెప్తారు ఆ విగ్రహం. కనుక అలాగూ మనకి నా భవిష్యత్ ఆచార్యులను మనకి చూపించిన వారు నాథముళ్ళు, గాన ప్రక్రియతో మనకి మొత్తము నారాయణాన్ని లోకానికి అందించిన వారు నాథముళ్ళు, మొత్తము ఈ దేవాలయములు అన్నిట్లోనూ కూడా ఈ ద్రావిడ ప్రబంధాన్ని అనుష్ఠానం చెయ్యాలి పాడాలి అని లోకానికి తెలియచేసిన వారు నాథముళ్ళు, అలాంటి నాథముళ్ళు యొక్క వైభవాన్ని మనం చూస్తున్నాం. ఇలాగ వీరు చెప్పిన తర్వాత వాటిని నాలుగు భాగాలుగా విడతీశారు అనుకున్నాం. ఎలాగట మళ్ళీ వ్యాసుల వారి దగ్గరికి వెళ్ళండి. వ్యాసుల వారు ఏం చేశారు, ఋక్ యజుర్వేదం సామవేదం అని మూడు వేదాలుగా వాటిని విడతీశారట. అలాగే మనవారు కూడా ఇక్కడ విడతీశారంటే మన నాథముళ్ళు అని చెప్పారు. చెప్పి మనకి పరమాత్మకు అంటే ముని అన్న శబ్దాన్ని తీసుకొని ఈ ముని అంటే ఎవరండి అని ప్రశ్న వేశారు. ఈయన అసలు పేరేమిటి, రంగనాథుడు పేరు పెట్టమని పెట్టారు ఆ తండ్రి. రంగనాథుడి పేరు పెడితే అందులో నాథ అన్నది మాత్రం తీసుకున్నారు. అంటే మొత్తం నామంలో ఒక చిన్న భాగాన్ని తీసుకున్నా అది నామాన్ని అంతటిని ఉటంకించినట్టే అవుతుంది, కనుక నాథ అన్నదాన్ని తీసుకొని దానికి ముని జోడించారు, నాథ ముని అన్నారు. ఏమిటి నాథ ముని అంటే, ముని అంటే ఎవరు అని ప్రశ్నిస్తారు. ఇందాక మనకి పరకాలం స్వామివారు చెప్పారు ఆచార్యులు అన్నప్పుడు వరుసగా మనం చదివేటటువంటి దానిలో ఆ శ్రీయపతి దగ్గర నుంచి మొదలుపెట్టి లక్ష్మీదేవి, విశ్వక్సేనులు, నమ్మాళ్వారు, తర్వాత నాథముళ్ళు అని మనం వరుస క్రమాన్ని చదువుతాం. అయితే మొదటి నలుగురు మనకి ఆచార్యుల అంటే వారు వారా లేక ఆచార్య పరంపర ఎక్కడి నుంచి ప్రారంభమైంది అని ప్రశ్న వేస్తే నాథముల నుంచే ఆచార్య పరంపర ప్రారంభమైందట. ఎలా తెలిసిందండి, అంటే వారి ముగ్గురికి సహజంగా శ్రీయప్పతికి ఈ ముని అంటే ఈ ఆచార్యుడు అనేది ఒక ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ తప్ప అది ఆయనకు అవసరం లేదు. తల్లికి అంతే, అలాగే విశ్వక్సేనులకి అంతే, నమ్మాళ్ళవారికి మొత్తము పరమాత్మ ఆయన దగ్గరికే వచ్చి దర్శనాన్ని అనుగ్రహించి తన మీద పాటలు పాడించుకున్నటువంటి భగవత్ కవి ఆయన, కనుక ఆయనకి అవసరం లేదు. కనుక ఎక్కడి నుంచి వచ్చింది ఆచార్య పరంపర, మనకి నాథమునుల నుంచి ఆచార్య పరంపర ప్రారంభమైందండి అని చెప్తారు. కనుక నాథముని ఎవరెవరు, ముని అంటే ఎవరు, ముని అంటే మననశీలుడు అని అర్థం చెప్తారు. మననశీలుడు అంటే దాని గురించే మరల తలుచుకునేవాడు. దీనికి మనకి భగవంతునికి కూడా ముని అని పేరుందట. ఎలా తెలిసిందండి, మునియే
నాన్న ముగనే ముక్కన్నప్ప అన్నారు మన అమ్మాళ్ళ. కనుక ముని అని ఆయనకి పేరు. ఈ ముని అంటే మనన ఆయన ఏమిటి మన్నం చేస్తాట, మన నాథములు ఏమిటి మన్నం చేస్తారు. ఇద్దరికీ కూడా కంపారిజన్ అంటే ఇద్దరికీ కూడా లక్షణాలు కామన్గా ఉన్నాయండి అన్నారు. ఏమిటవి అంటే అవతార పరమాత్మకిట ఆయన ఎప్పుడు యోగనిద్ర యోగనిద్ర అంటాం కదండి. యోగనిద్ర అంటే ఏమిటి, ఎలాగూ ఈ జీవుణ్ణి ప్రకృతితో కలిపి మళ్ళీ ఈ లోకంలోకి పంపించి వీడిని మళ్ళీ నా వైపు మనసు దిద్దేలా చేసి వీడికి కరణకలేబరాలు ఇవ్వాలని ఆలోచన చేస్తూ ఉంటాడు. అది ఆయన చేసామన్న. కనుక ఆయన ఎలాగైతే సృష్టిస్థితిలో యముని గురించి తలుస్తూ ఉంటాడో అలాగే మన నాథముండు వారు దేన్ని తలిచారు, అందరూ కూడా పది పాశురాలు వింటే ఆ చాను చాన్న నేసుకున్నారు తప్ప మళ్ళీ దాని గురించి ఎవరూ తలవలేదు, దాన్ని సంపాదించాలని ప్రయత్నం చేయలేదు. కానీ మన నాథముండు మాత్రం దాన్ని గురించే తలచి అందుకోసమని కురుగూరు వెళ్ళి అక్కడ కన్నీశ్వరుత్తాము నేర్చుకొని దాన్ని 12,000 సార్లు జపం చేసి నమ్మాళ్ళ వేల యొక్క అనుగ్రహాన్ని పొంది ఆయన ద్వారా మొత్తం 4,000 పాశురాలని పొంది దాన్ని మళ్ళీ విడతీసి ఆ విడతీసిన దాన్ని తన మన మేనల్లుళ్ళకి అందించి వారి ద్వారా మొత్తం లోకమంతా ప్రచారం చేసి లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఉద్ధరింపబడాలి అని ఈయన తలిచారు. కనుక అక్కడ ఉన్నటువంటి భగవంతుడికి ముని అని పేరు కలిగిన భగవంతుడికి ఏ లక్షణములు ఉన్నాయో ఆ లక్షణములు కలిగిన వారంటే ఏమన్న నాథముని అని చెప్తారు. ఇలాంటి నాథముండు. తర్వాత ఇంకా ముళ్ళు చాలామంది ఉన్నారండి. ఆ ముళ్ళు అందరితోటి కూడా వీరితో సంబంధం ఉన్నది అని మనకి ద్రావిడ దేశంలో ఉన్నటువంటి కృష్ణమాచార్య స్వామి వారు రాస్తే వాటిన్నిటిని మనకి శంకరాచార్య వారు నాథముని వైభవం అని చెప్పి మనకి ఆర్టికల్స్గా అందించారు. వాటిలో ఉన్న విషయాలను కూడా కొంచెం ముందర ముచ్చటించుకొని తర్వాత ముందరికి వెళదాం. వెళ్ళే అక్కడ అయితే ఇది అంతా కూడా చావుపాట చావుపాట అని చదవడం మానేశారు కదా. మరి నాథముండు చెప్తే మాత్రం మనం వింటామా? మనకు చావుంటే చాలా భయం కదా. కనుక మనం వినం. కనుక అందులో ఒక చోట మరణమానాల్ అని మార్చారు. అంటే మరణము సంభవించిన తర్వాత వీరు పరమపదాన్ని పొందుతారు అన్నారు. అమ్మయ్యా మరి బెంగలేదు మనకి, వెంటనే చనిపో. కనుక ఎప్పుడు మరణమాసన్నమైతే అప్పుడు పరమపదానికి చేరతామని ధైర్యంతో మళ్ళీ ఇది లోకంలో 1200 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా మనకి సాగుతోంది అని చెప్తారు. చెప్పి ఇప్పుడు పరమాత్మతో మన నాథములకు ఉన్నటువంటి సారూప్యం ఏమిటి అన్నదాన్ని చూసాం. వ్యాసులతో ఉన్న వాటిని మనం చూసాం. ఏమిటి అక్కడ ఆయన వేదాలను విడతీశారు. ఈయన మనకి 4,000 కింద వీటిని విడతీశారు అన్నదాన్ని మనం చూసాం. అలాగే తర్వాత కొంచెం ముందరికి వద్దాం. పరాశరముని, ఈ పరాశరుల వారికిట ఆయనకి ఏమిటి ఇష్టం అంటే కృష్ణ పరమాత్మ అంటే ఇష్టం. మొత్తం ఆయన విష్ణు పురాణంలో మొత్తం ఒక అంశం అంతా కూడా పెద్దది మనకి కృష్ణుని గురించి కృష్ణ చరిత్రను గురించి తెలియజేశారు. అలాగే మనకి వీరికి కూడా కృష్ణుడు అంటే చాలా ఇష్టమట. ఎవరికి? నాథముళ్ళకి. ఈ కృష్ణుడు అంటే ఇష్టం ఉండడం వల్లే మొత్తం ఉత్తర దేశంలో ఉన్నటువంటి ఆ కృష్ణుడు సంచరించినటువంటి ఆ స్థలాలన్నీ సేవించాలి అని చెప్పి వెళ్ళారు. అది కాక ఒకసారి చోళరాజు గారు ఈయన యోగ సమాధిలో ఉన్నారు. చోళరాజు గారు వచ్చారట ఆయన భార్యలతో సహానం అలా సంచారం చేసి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతూ ఉంటే ఈయనకి దృశ్యమైనది ఏమిటని, కృష్ణ పరమాత్మ గోపికలతో సహా అంటే ఒక రుక్మిణి సత్యభామల వెళ్ళతో కలిసి వచ్చినట్టుగా వేయించేసినట్టుగా కలిగి వెంటనే అటువైపు వారు ఎటువైపు వెళ్ళారో అటువైపు కృష్ణ పరమాత్మను సేవించడానికి వెళ్ళిపోయినారట మన నాథములు. అలా ఓడిపోతూ ఉంటే వారి శిష్యులైనటువంటి ఉయ్యక్కొండారు మొదలైన వారు వెళ్ళి అడ్డుకొని ఆయన చోళరాజు గారు అని చెప్పి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు అంటారు. అలాగూ తమరు తమ యోగ సమాధిలో కృష్ణ పరమాత్మను పరిపూర్ణముగా అనుభవించిన వారు మన నాథముళ్ళు అని చెప్తారు. ఇంకా ఈయనకి శిష్యులు, ఈయనేమో కొన్ని గ్రంథాలు రాశారండి. అది న్యాయతత్వం అనొకటి, యోగ రహస్యం అనొకటి, పురుష నిర్ణయం అనొకటి, 3 గ్రంథాలు రాశారని. అవన్నీ కూడా ఇప్పుడు లుప్తమైపోయినాయని. కానీ మన పెద్దల యొక్క అనుగ్రహించినటువంటి ఆయా ప్రదేశాల్లో మాత్రం మనకు అవి ఇంకా కొంచెం వాటిలో ఉన్నటువంటి విషయాలు తెలుస్తున్నాయని చెప్తారు మనకి. ఇంకా ఈయనకి శిష్యులు కొందరు ఉన్నారు. ఎవరు వీరి శిష్యులు అంటే ఉయ్యక్కొండార్ అన్నారు. అంటే ఉయ్యక్కొండార్ తిరుక్కురుగై కావలప్పనని ఇద్దరు. వీరి ద్రావిడ ప్రబంధాన్ని అంతటినీ కూడా వీరికి ఉయ్యక్కొండారికి అందించి
అలాగే యోగ రహస్యాన్ని అంతటినీ కూడా తిరుక్కురుగై కావలప్పనికి అందించారట. ఇప్పుడు యోగ రహస్యం అంటే యోగం అంటే ఏమిటి అని ప్రశ్న. అంటే ఏం లేదయ్యా, మనకి కృష్ణ పరమాత్మ అనుగ్రహించినటువంటి భక్తి యోగం ఏదైతే ఉన్నదో దాన్ని పరిపూర్ణముగా ఎలా ఆచరించాలి అన్న తెలియచేసిందే యోగ రహస్యం. కనుక ఆయన ఏమిటి, యోగంలో అంటే భక్తి యోగంలో పరిపూర్ణముగా నిష్ణాత పొంది దాన్ని తన శిష్యుడైనటువంటి తిరుక్కురుగై కావలప్పనికి చెప్పి మొత్తం నారాయణంలో ఉన్న వాటిని అన్ని అంతదాన్ని కూడా ఉయ్యకొండారనేటువంటి వారి శిష్యులకు అందించి మీరిద్దరూ కూడా నా మనవుడు అవతరిస్తాడు యామునాచార్యులు వారు వారికి అందించమన్నట్టు. కానీ మన దురదృష్టం వల్ల యామునాచార్యులు వారు ఆ సమయానికి వెళ్ళలేకపోవడం వల్ల మనకి యోగ రహస్యం అందలేదు. కానీ ఒక నాలాయరం మాత్రం వారి ద్వారా మనకి వచ్చింది అని చెప్తారు. కనుక ఇక్కడ ఉయ్యకొండార్, తిరుక్కురుగై కావలప్పన్, నంబిక రుణాకర దాసర్, తిరుక్కన్న మంగై ఆండాన్, వానమామలై దేవి ఆండాన్, ఉరప్పట్టార్ ఆచన్ పిళ్ళై, ఏరు తిరువుడయార్, శోకత్తూరాశ్వాన్ అని యనమండుగురు శిష్యులట వీరికి, ఎవరికి, నాథములకి అన్నారు. ఇంకా వీరు మొత్తం అన్నిటిని కూడా పెడితే వీరిని గురించి మనకి పెద్దలైన వారు కొన్ని శ్రీ సూక్తులను అంటే తనయల్ని అనుగ్రహించారు. ఇంకా వీరు అనుగ్రహించిన తనయలు ఉన్నాయి కొన్ని, అలాగే వీరిని గురించి అనుగ్రహించిన తనయలు కొన్ని ఉన్నాయంటే చెప్పిన శ్లోకాలు. ఇప్పుడు వీరు అనుగ్రహించిన తనయలు నేను చెప్పకూడదు, ఇంచేత తర్వాత ఒక ఉపన్యాసంలో ఆ తనయాలను గురించి చెప్తారు మరొకరు, కనుక నేను వాటిని ఉటంకించడం లేదు. కానీ వీరిని గురించి ఒకరు చెప్పే పెద్దలు చెప్పినటువంటి స్తోత్రాలు ఉన్నాయి, శ్లోకాలు ఉన్నాయి, వాటిని కొంచెం చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనకి యామునాచార్యులు అంటే వీరి అబ్బాయి ఈశ్వరముని, వారికి ఒక అబ్బాయి కలుగుతాడని ఆయనకి యమునై తురై వనై అని పేరు పెట్టమన్నట్ట. అంటే యమునా తీర విహారి అని అర్థం. అంటే ఏమిటి, కృష్ణ పరమాత్మ పేరు పెట్టమన్నారు. అది యామున ముని కింద మారింది. తర్వాత ఆయన స్తోత్ర రత్నము అనే ఒక స్తోత్రాన్ని మనకు అనుగ్రహించి అందులో మొట్టమొదటి ఒక మూడు శ్లోకాల చేతనాథముల వారిని సంకీర్తనం చేశారు. ఏమిటి ఆ మూడు శ్లోకాలు, మొట్టమొదటి చదువుకుంటాం. నమోచించద్భుత క్లిష్ట జ్ఞాన వైరాగ్య రాశయే నాథాయమునయే అగాధ భగవద్భక్తి సింధవే అంటారు ఆయన గురించి. ఆయన ఏమిట, నమ నమస్కారం చేస్తున్నారు. ఎవరికండి, అచించ అద్భుత అక్లిష్ట జ్ఞాన వైరాగ్య రాశయే అన్నారు. అంటే ఆయన ఎక్కడా కూడా అంటే తలవడానికి కూడా శక్యం కానటువంటిది, అద్భుతమైనటువంటిది, క్లేశము లేనటువంటి జ్ఞానం. ఆ జ్ఞానానికి వైరాగ్యానికి ఒక పోక కాని పోస్తే అదే మన నాథముళ్ళు. అలాంటి నాథముళ్ళు ఇంకా భక్తి లేదా, ఒక జ్ఞానము వైరాగ్యమే చెప్తున్నారు. అగాధ అంటే ఎంత ఉన్నదో తెలియకుండా అగాధమైనటువంటి భగవద్భక్తి సింధవే, ఆ భగవద్భక్తికి సముద్రం లాంటి వట్ట మన నాథముళ్ళు. ఆయనటువంటి నాథమునయే నాథముని కోసమని నమస్కారము అంటున్నారు వారి మనవుడైనటువంటి యామునమని. ఇలాగ నమస్కారం పెడితే ఈ నమస్కారం మూడు సార్లు చేశారు అంటే మూడు శ్లోకాల్లో వారు మనకి తెలియచేశారు. జ్ఞానం అంటే ఏమిటి, వైరాగ్యం అంటే ఏమిటి, భక్తి అంటే ఏమిటి అని మూడు చెప్పేశారు కదా అన్నారు. అని పెద్దలు చెప్తున్నారు, ఏమీ లేదయ్యా, చిత్తు అచిత్తు ఈశ్వరుడు అని మూడు తత్వాలు, చిత్తు కన్నా అచిత్తు కన్నా పరమాత్మ తత్వము గొప్పది అని భగవంతుడిని తెలుసుకోవడం ఏదైతే ఉందో అది జ్ఞానము. వైరాగ్యం అంటే భగవంతుని కన్నా వేరైన లౌకిక విషయముల మీద నీ మనస్సు వెళ్లకుండా ఉండేలా ఉండడము రెండవది. భక్తి అంటే ఏం లేదయ్యా, ప్రీతిపూర్వక అనుజ్ఞానము అన్నారంటే ప్రీతితో ఆయన ఎలా తలుస్తూ ఉండడము అని చెప్పారు. ఇంకా తర్వాత శ్లోకంలో స్తోత్రరత్నంలో చెప్తూ వారు తస్మైనము మధుజితి అంగ్రి సరోజ తత్వజ్ఞానానురాగ మహిమాతశయంత సీమ్నే నాథాయ నాథమునయే అత్ర పరత్ర చాపి నిత్యం విధీయ చరణో శరణం మదీయం అంటారు. ఆయనట ఏమిటి, నాథమునులు ఎవరు అంటే ఆ మధుసూదనుడు ఉన్నాడే ఆయన యొక్క పాదాల యొక్క తత్వజ్ఞానం వాటిని పరిపూర్ణముగా కలిగిన వారు, అలాంటి వారికి నమస్కారము అన్నారు. అని అక్కడ తర్వాత ఒక వాక్యం వేశారు, ఏమిటది, అత్ర పరత్ర చాపి, ఈ లోకంలోనూ పైలోకంలోనూ కూడా ఎప్పుడూ వారి పాదాలే నాకు శరణము అన్నట్ట
యామనమని రెండవ శ్లోకంలో మూడవ శ్లోకంలో చెప్తూ నయనా భూయో నమః అపరిమిత అచ్యుత భక్తి తత్వజ్ఞానామృతాబ్ధి పరివాహ శుభైర్వచోభి లోకే అవతీర్ణ పరమార్థ సమగ్రభక్తి యోగాయ నాథమునయే యమినం వరాయం అని చెప్తున్నారు. తర్వాత అంటే మనకి పాపాలన్నీ కూడా ప్రతిబంధకాలు పోవడానికి ఏం చేశారు, మూడు సార్లు నాథములను స్మరించారట వీరు. ఆఖరిని చెప్తూ మళ్ళీ చాలా అందంగా పూర్తి మొదట ఆచార్యస్మరణ చేసి మళ్ళీ అయిపోయిన తర్వాత ఆఖరిని కూడా మళ్ళీ చెప్తున్నారు. నాయన ఏమిటనుకుంటున్నావు నువ్వు అని పరమాత్మకి చెప్తున్నారు. నాయన నన్ను రక్షించు అంటున్నారు. ఎలా రక్షించాలి అంటే నన్ను చూస్తే నన్ను రక్షించలేవు. అకృత్రిమ తచ్చరణారవింద ప్రేమ ప్రకర్షావధి ఆత్మవంతం పితామహం నాథముని విలోక్య. మా తాతగారు అయ్యానాథములు, ఆయన నీ పాదపద్మాల మీద ప్రేమ చాలా కలిగిన వారయ్యా, అలాంటి వారిని చూసి నన్ను రక్షించు. మా దృత్తం అచింతయత్వ నేను చేసినటువంటి నా నడవడం మాత్రం చూడకసుమా అని ప్రార్థించారు యామునవుళ్ళు వారి తాతగారైనటువంటి నాథముళ్ళని గురించి అన్నారు. ఇలాగ మూడు శ్లోకాల్లో వారు చెప్పు స్తోత్రరత్నంలో. తర్వాత మనకి ఇందాక పరకాలం స్వామి వారు చెప్పారు ఉపదేశ రత్నమాలలో, వరవరములు కూడా మనకి అనుగ్రహించారు వారిని గురించి. ఏమిటన్నారు, తెరులొత్త ఆశ్వారుగా శీర్మై అరివారు ఆరు అని అడిగారు. ఏమయ్యా జ్ఞానాన్ని కలిగినటువంటి ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి ఆళ్వార్ని గురించి తెలుసుకునేవారు ఎవరైనా ఉన్నారా? ఇంకా అరుళశ్చైలై అరివారు ఆరు ఏమయ్యా వారు అనుగ్రహించినటువంటి గ్రంథాలని తెలుసుకునేవారు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలోనూ? అరుళ్ పెత్త నాదముని మొదలాన అంటే ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని లేక నమ్మాళ్వార్ల యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి మన నాథముని మొదలైన బట్టి ఆ మునులు ఉన్నారే వాళ్ళు నమ్మ దేశకరి వెళ్ళాలి. మా దేశకులు అంటే మాకు గురువులైనటువంటి ఆచార్యులు అంటూ వారు తప్ప ఎవరైనా తెలుసుకోగలరా అని ఎవరిని అడుగుతున్నారు? పేదయి నెంజే మనసే మనమే అన్నట. ఏమిటయ్యం ఈ జ్ఞానం లేనటువంటి ఒక మనస ఎవరు తెలుసుకోగలరే ఆయన గురించి ఆ వాటిని గురించి అని చెప్పారట వారు వరవరములు. ఇంకా మనకి రంగరాజ స్థలంలో చెప్తూ ఒక అందంగా భట్టరు వారు మనకు అనుగ్రహించారు. నవమి నాథముని నామ జీమూతం భక్త్యవగ్రహే వైరాగ్య భగవత్ తత్వజ్ఞాన భక్త్యభివర్షకం అన్నారు. ఏమిటి ఇక్కడ చెప్పింది, నవమి అంటే నమస్కరిస్తున్నట్ట. ఎవరికి, నాథమునికి. ఎవరండి ఆయన అంటే మనకి లోకంలో అసలు ఈ ద్రావిడ ప్రబంధం అనేది లేకుండా అయిపోయిన సమయంలో అంటే మొత్తం అంతా కూడా వర్షం పడకుండా ఎడారి బీళ్ళా అయిపోయినప్పుడు ఒక వర్షం కురిపిస్తే ఎలా ఉంటుందో అలాగూ ఈ జీమూత్ అంటే అంటే ఒక మేఘం, నల్లటి మేఘం. ఏమిటి ఆయన పేరు, నాథముని నామ జీమూత అంటే నాథముని అని పేరు కలిగినటువంటి ఒక పెద్ద ఒక మేఘం. కానీ అది వైరాగ్య భగవత్ తత్వజ్ఞాన భక్త్యభివర్షకం. ఈ భక్తి వైరాగ్యము జ్ఞానము వీటిని అన్నిటిని కూడా వర్షించిందట మేఘం. అలాంటి అంటే ఎడారి అయిపోయి ఎక్కడా నీరు లేక అసలు ఆళ్వార్ల యొక్క దివ్య ప్రబంధాలను తలవడం అనేదే లేని సమయంలో నాథములు వారు ఏం చేసి మొత్తం భక్తి జ్ఞానము మూడింటిని కలిగించేటటువంటి వర్షాన్ని, ఏం వర్షం ఇది అంటే మన యొక్క ఈ దివ్య ప్రబంధమైన వర్షాన్ని మనకి లోకంలో అందించినటువంటి వారంటే నాథముళ్ళు అని చెప్తారు. అలా మనకి అందించినటువంటి వారు నాథముళ్ళని వారు వారి శ్లోకాల్లో మనకు అందిస్తారు. ఇక చివరగా ఆయన మంచి యోగ సమాధిలో ఉన్నట్ట. ఆ యోగ సమాధిలో ఉండగా మళ్ళీ చోళరాజు గారు వారి పరివారము వేటకని వచ్చారు. ఈ వేటకని వచ్చి విల్లు అమ్ములు పట్టుకొని మొత్తం వేట చేసుకొని తిరిగి వెళ్ళిపోతూ ఉంటే వారి అమ్మాయి అని కొందరు అంటారు, కాదు వారి యొక్క ఎవరో ఆ స్త్రీలు వచ్చి చెప్పారు అంటారు. కనుక వారు ఆ యోగ సమాధి నుంచి బయటకు వచ్చిన తర్వాత వారికి చెప్పారట, ఇద్దరు విల్లు పట్టుకున్నటువంటి పురుషులు, ఒక స్త్రీ, ఒక వానరం, ఇవి ఇప్పుడే ఇంటికి వచ్చి నాథములు ఉన్నారా అని అడిగి లేరు అంటే వెంటనే ఒలిపోయినారు అని చెప్పారట. వెంటనే ఆయనకి సన్నివేశం గుర్తుకొచ్చేసింది. అగ్రతప్రయౌ రామ సీతాసుమచ్చమ పృష్ఠతస్తు ధనుర్పాణి
లక్ష్మణో అనుజగామహం అన్నారు. ఏమిటది? అగ్రత ప్రయ్యౌ రామ, ముందరేమో రామచంద్ర ప్రభు నడుస్తున్నట్ట, సీతా సుమధ్యమాం, సీతాదేవి మధ్యలో ఉందట. తర్వాత పృష్ఠతస్థు ధనుర్పాణి, ధనస్సు పట్టుకొని చేతిలో పృష్ఠత అంటే వెనకాతల లక్ష్మణుడు అనుజగామ వారిని అనుసరిస్తున్నట్ట. అలాగా ఆ సన్నివేశం ఒక్కసారి గుర్తుకొచ్చింది. వారితో పాటుగా వానరం కూడా ఉంది కదండి, అంటే నవ వ్యాకరణ పండితుడు అటువంటి హనుమ దర్శనం ఇచ్చాడు. అయ్యో, రామచంద్ర ప్రభువు తల్లి సీతమ్మతో హనుమతో నా దగ్గరికి నన్ను సేవి నన్ను చూడడానికి నన్ను అనుగ్రహించడానికి వస్తే నాకు ఆ అదృష్టం లేకపోయింది అని చెప్పి వెంటనే బయలుదేరిపోయినట్ట ఆ వారు వెళ్ళిన వైపు. అలా వెనకాతలు వెళుతూ ప్రతి వాళ్ళని దారిలో ఉన్న వాళ్ళని ఇలాగ ఇద్దరు విల్లు పట్టుకున్న వాళ్ళు వెళ్ళారా అంటే చూడలేదు, విల్లు పట్టుకున్నారు వెళ్ళారా చూడలేదు. అలా అడుగుతూ వెళ్ళారట ముందరికి. అలా అడుగుతూ ముందరికి వెళితే ఎక్కడా వారికి దర్శనం అవ్వలేదు. అప్పుడు గంగై కొండ శోషపురం అనే దగ్గరికి వెళ్ళారు, అంటే రాజుగారి యొక్క వారి దీని దగ్గర. అక్కడికి వెళ్ళేసరికల్లా మరి వారికి అనిపించకపోతే డచ్చిపోయి ఇక్కడ కాదు పని పరమపదంలో వేయించేసి ఉంటారు కనుక అక్కడికి వెళ్ళి సేవిస్తాను అని చెప్పి ప్రాణాన్ని అక్కడ వదిలేశారండి నాథమండు అంటారు. అలా రామచంద్ర ప్రభు యొక్క దర్శనం కోసమని తహతహ పడి మనసులో వారిని ధ్యానించి తన ప్రాణాన్ని దానికోసమని వదిలేసి పరమపదానికి చేరుకుని పరమపదంలో స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందినవారండి మన్నాథముళ్ళు. అలాంటి నాథముళ్ళు యొక్క వైభవాన్ని నాడు మనం కొద్దిసేపు చెప్పుకుందాము అని చెప్పి మన పెద్దలు ఆజ్ఞాపించారు. వారి ఆజ్ఞను అనుసరించి నేను నాకు ఆయా గ్రంథాల్లో దొరికిన భాగాన్ని మీ ముందర విన్నపం చేసే ప్రయత్నం చేశాను. మునులు అనే దానిలో మనం రెండు మునులు మాత్రమే రెండింటినీ చూసాం. ఒకటి భగవత్ ముని అంటే మునియే అన్న దగ్గర, రెండవది మనకి వ్యాసుల వారితో మనకి ఉన్నటువంటి ఇద్దరికి ఎలాంటి అవినాభ అంటే ఉన్న సంబంధం ఏమిటి అన్నదాన్ని చూసాం. అలాగే కానీ కిందకి వస్తే మనకి మరికొంతమంది మునులు ఉన్నారండి. యామున ముని అనే ఆయన ఉన్నారు, ఇంకా కిందకి వస్తే అగస్త్యముని అనే ఆయన ఉన్నారు. పరాశరముని చూసాం, అగస్త్యమునితో కూడా వీరికి పోలిక ఉందండి అన్నారు. ఏమిటి అగస్త్యుడికి వీరికి ఉన్న పోలికేమిటి అని మరీ ప్రశ్న వేసి, అగస్త్యుల వారిని మొత్తము ఉత్తర దేశంలో హిమాలయ పర్వతాల ప్రాంతంలో వారు ఉంటే మొత్తం అందరు ఋషులు కూడా మీరు దక్షిణ దేశానికి వచ్చేవాలి, ఈ భాషను ఉద్ధరించాలి అని కోరితే వారు మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడి దాకా వచ్చేసారట. దక్షిణ దేశానికి వచ్చి మనకి వారే ద్రావిడానికి అంటే తమిళానికి వ్యాకరణాన్ని అందించి తమిళానికి ఒక విలువను తెచ్చిన వారు మనకు అగస్త్యముని అని చెప్తారు. కనుక అగస్త్యుల వారు ఎలాగైతే ఉత్తర దేశం నుంచి దక్షిణ దేశానికి వచ్చేసారో అలాగే మన నాథములు కూడా ఆ ఉత్తర దేశంలో అలాగూ ఆ స్వామి యొక్క సంచరించినటువంటి ఆయా ప్రదేశాల్లో సంచరిస్తూ అక్కడ అర్చన చేసుకుంటూ ఉన్నవారు స్వామి యొక్క ఆజ్ఞ ప్రకారం దక్షిణ దేశానికి వచ్చేసి తమిళంలో మనకు అందించబడినటువంటి ఈ 4000 దివ్య ప్రబంధాన్ని ఆ నమ్మాళ్ళ వారి యొక్క అనుగ్రహాన్ని పొంది దాని ద్వారా తమరు పొందిన దాన్ని లోకానికి అందరికీ కూడా విస్తృతంగా అందించాలని తన మేనలకు ఉపదేశించి గానరూపంగా దాన్ని లోకంలో అందరికీ అందించేలా చేసేదానికి ఏమన్నారు మనకి ఉభయ వేదాంతములు అని చెప్తారు. అంటే అవతల మనకి సంస్కృత వేదం అదే వేదం కానీ సంస్కృత వేదంతో సమానంగా మన వారు ద్రావిడ వేదం అని చెప్పి దీనికి అంత విలువని తీసుకొచ్చిన వారు మనకి నాథములు. కనుక ఈనాటికి కూడా ద్రావిడ ప్రబంధం మన లోకంలో అందరము కూడా చదువుకుంటున్నాము అంటే దాన్ని అనుష్ఠానం చేస్తున్నామంటే దేవాలయాల్లో స్వామి దగ్గర అర్చనల్లో చదువుతున్నారంటే దానికి కారణము నాథములు తప్ప వేరొకరు కాదు. అలాంటి వారు మనకి ఈ లోకంలో మన ఉద్ధరించడానికని స్వామి యొక్క ఆజ్ఞగా ఇక్కడికి అవతరించి మనకు ఆచార్య పరంపరనంతటినీ కూడా కలగచేసి వరుసగా నాథముళ్ళ దగ్గర నుంచి ప్రారంభించి మన గురువుల దాకా మన ఆచార్యుల దాకా పరంపర అస్మత్ గురుభ్యో నమః, అస్మత్ పరమ గురుభ్యో నమః, అస్మత్ సర్వగురుభ్యో నమః, శ్రీమతి రామానుజాయ నమః, శ్రీ పరాంకుశదాసాయ నమః, శ్రీమజ్జామునమునియే నమః, శ్రీరామమిశ్రాయ నమః, శ్రీ పుండరీకాక్షాయ నమః, శ్రీమన్ నాథమునయే నమః అని నాథముళ్ళ దాకా ఒక పరంపర మన ఆచార్యుల దగ్గర నుంచి ఏర్పాటు చేసిన వారు నాథముళ్ళు. మనం అందరము కూడా ఉజ్జీవించడానికి ఒక అవకాశాన్ని కల్పించిన వారు నాథముళ్ళు. అలాంటి నాథముళ్ళ యొక్క వైభవాన్ని ఒక గంట సేపు మీ ముందర విన్నపం చేసే ప్రయత్నం చేశాను. ఏమైనా దోషాలుంటే క్షమించమని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా పరకాలం స్వామివారిని శశిధర్ని వారికి నమస్కార దాసోహాలు సమర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.